పిడుగుపడి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పిడుగుపాటుతో 5 ఆవులు 10 మేకలు చనిపోయాయి. పిడుగుపాటుతో ఇల్లు కూలి 4 మృతి చెందారు. ఈ మధ్య టీవీల్లో, న్యూస్ పేపర్లలో తరచూ కనిపిస్తున్న వార్తలు ఇవి. టెక్నాలజీ పుణ్యమా అని ఫలానా ప్రాంతంలో పిడుగుపడే ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండండి అని ప్రభుత్వాలు 1 గంట 2 గంటల ముందు హెచ్చరిస్తున్నాయి. కానీ ప్రాణ నష్టం తప్పడం లేదు. అయితే ఈ వీడియోలో చూపిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. ఎన్ని పిడుగులు పడినా ప్రమాదం బారిన పడకుండా ఉండాలంటే, సురక్షితంగా ఉండాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ కుటుంబం, బంధువులతో పాటు మీ శ్రేయోభిలాషులందరికీ ఈ వీడియోను షేర్ చేసి వారి ప్రాణాలను కాపాడండి. ఉరుములు, మెరుపులతో పాటు వర్షం వచ్చినప్పుడు కలిగే ఉత్పాతమే పిడుగుపాటు. ఈ పిడుగుబాటు బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పొలాల్లో పనిచేసే రైతులు, గొర్రెల కాపరులు, పశు కాపరులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారు వెంటనే సురక్షితమైన భవనాల్లో రక్షణ పొందాలి. ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు చెట్ల కింద, చెట్ల సమీపంలో నిలబడరాదు. బహిరంగ ప్రదేశాల్లో ఉన్న షెడ్లు, ఇతర చిన్న నిర్మాణాల్లో ఉండరాదు. ట్రాక్టర్లు, మోటార్ సైకిళ్లు, వ్యవసాయ పనిముట్లు, వేలాడుతున్న విద్యుత్ తీగలకు, ఇతర లోహపు వస్తువులకు దూరంగా ఉండాలి. ఇంటి లోపల ఉన్నట్లయితే కిటికీలు, తలుపులు మూసివేయండి. ఉరుముల శబ్దం ఆగిన తర్వాత కూడా 30 నిమిషాల వరకు ఇంటి లోపలే ఉండి రక్షణ పొందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ APSDMA ప్రజాహితార్థం జారీ చేయడమైంది. ఉరుములు, మెరుపులతో పాటు వర్షం వచ్చినప్పుడు కలిగే ఉత్పాతమే పిడుగుపాటు. ఈ పిడుగుబాటు బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పొలాల్లో పనిచేసే రైతులు, గొర్రెల కాపరులు, పశు కాపరులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారు వెంటనే సురక్షితమైన భవనాల్లో రక్షణ పొందాలి. ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు చెట్ల కింద, చెట్ల సమీపంలో నిలబడరాదు. బహిరంగ ప్రదేశాల్లో ఉన్న షెడ్లు, ఇతర చిన్న నిర్మాణాల్లో ఉండరాదు. ట్రాక్టర్లు, మోటార్ సైకిళ్లు, వ్యవసాయ పనిముట్లు, వేలాడుతున్న విద్యుత్ తీగలకు, ఇతర లోహపు వస్తువులకు దూరంగా ఉండాలి. ఇంటి లోపల ఉన్నట్లయితే కిటికీలు, తలుపులు మూసివేయండి. ఉరుముల శబ్దం ఆగిన తర్వాత కూడా 30 నిమిషాల వరకు ఇంటి లోపలే ఉండి రక్షణ పొందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ మెరుపులతో పాటు వర్షం వచ్చినప్పుడు కలిగే ఉత్పాతమే పిడుగుపాటు. ఈ పిడుగుబాటు బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పొలాల్లో పనిచేసే రైతులు, గొర్రెల కాపరులు, పశు కాపరులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారు వెంటనే సురక్షితమైన భవనాల్లో రక్షణ పొందాలి. ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు చెట్ల కింద, చెట్ల సమీపంలో నిలబడరాదు. బహిరంగ ప్రదేశాల్లో ఉన్న షెడ్లు, ఇతర చిన్న నిర్మాణాల్లో ఉండరాదు. ట్రాక్టర్లు, మోటార్ సైకిళ్లు, వ్యవసాయ పనిముట్లు, వేలాడుతున్న విద్యుత్ తీగలకు, ఇతర లోహపు వస్తువులకు దూరంగా ఉండాలి. ఇంటి లోపల ఉన్నట్లయితే కిటికీలు, తలుపులు మూసివేయండి. ఉరుముల శబ్దం ఆగిన తర్వాత కూడా 30 నిమిషాల వరకు ఇంటి లోపలే ఉండి రక్షణ పొందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ APSDMA ప్రజాహితార్థం జారీ చేయడమైంది. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ బౌల్.